నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఏనాటి ముఖ్యాంశాలు మండల కేంద్రం సావిల్లపురంలో ఘర్షణపై ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు స్పందన సిపిఐ పార్టీ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు నూజెండ్ల మండలానికి 9000 ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కారం అయిందన్న ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు ఈ నెల 19న రీసర్వేలపై రైతులకు అవగాహన వినికొండ మండలం ఏనుగుపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం బాలికకు గాయాలు మండల కేంద్రం సావిల్లపురంలో ఘర్షణపై ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు స్పందించారు నర్సరాపేట నుండి వినికొండ వస్తున్న తరుణంలో మండల కేంద్రం సావిల్లపురంలో టీడీపీ లోకేష్ పాదయాత్ర 100 రోజుల సందర్భంగా రోడ్డుపై మీటింగ్ ఏర్పాటు చేశారని ట్రాఫిక్ భారీగా నిలిచిపోయిందని తాను కూడా ట్రాఫిక్ లో ఆగి కాసేపటికి కదులుతున్న తరుణంలో 400 మంది టీడీపీ శ్రేణులు తన కారుపైకి ఎగబడి అసభ్య పదజాలంతో తిడుతూ ఉండగా తాను కూడా తలవంచకుండా అయితే దీటుగా బదిలించమన్నారు ఈ పరిస్థితి రావడానికి కారణం జీవి అంటూ ఆరోపణలు చేస్తూ విమర్శలు గుప్పించారు కారకులను చట్టప్రకారం శిక్షించాలని కోరారు మరి లోకేష్ పాదయాత్ర సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఆయన 100 రోజులైందని మద్దతుగా వాళ్ళు పాదయాత్ర చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం వారు పాదయాత్ర సావిల్లపురం దాకా చేయడం జరిగింది ఇందులో భాగంగా నేను నరసరావుపేట నుంచి వినుకొండ వస్తున్న సమయంలో ట్రాఫిక్ దాదాపుగా అటు 4 కిలోమీటర్లు ఇటు 4 కిలోమీటర్లు పరిధిలో ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది బ్లాక్ అయిపోయిన పరిస్థితుల్లో దాన్ని క్లియర్ చేయాలన్నా ఎక్కడ కూడా అవకాశం లేదు అంటే ఆ ట్రాఫిక్ ఎలా అంటే ఒక్కసారిగా మొత్తం అలా కిక్కిరిసిపోయింది అక్కడే నేషనల్ హైవేలోనే మీటింగ్ మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆంజనేయులు గారు ఆ మాట్లాడుతున్న పరిస్థితుల్లో మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు కానీ మోటార్ సైకిల్ మీద ఫ్యామిలీతో వాళ్ళ బిడ్డని చిన్నారిని కూడా ఎక్కించుకొని పోయే వాళ్ళందరూ కూడా కనీసం పక్కకెళ్ళి కాసిరిని తాగడానికి నీళ్లు తాగడానికి కూడా అవకాశం లేదు అంత ఘోరంగా దాదాపుగా ఒక గంటన్నర ట్రాఫిక్ అలాగే ఉండిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వెహికల్ వస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఆ మీటింగ్ దగ్గర వాళ్ళ దగ్గరలోకి నా కారు కూడా రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు ఆటోల్లో పని నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజంగా ఆ ఎండ కూడా మల్ల మాడిపోతున్న పరిస్థితుల్లో అంత పెద్ద స్థాయిలో ఆ ట్రాఫిక్ లో తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిని చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే ఇక్కడ నేషనల్ హైవేలో ప్రధానమైన రోడ్డు మార్గంలో మీటింగ్ పెడతారా కనీసం కూడా లేకుండా అలా పెట్టిందే కాకుండా నా కారు అక్కడికి రాగానే ఒక్కసారిగా 400 మంది కార్యకర్తలు ఏంటో పిచ్చి వాళ్ళు పిచ్చి పడితే ఎలా ఎగబడతారో అలా కారు చుట్టూరు మూగి ఎగబడడం జరిగింది
అసలు ఏంటి దీన్ని ప్రోత్సహించినటువంటి ఆ నాయకుడు ఆంజనేయులు గారు ఆయన ఎనికి వెళ్ళిపోయాడు వాళ్ళందర్ని ముందుకి నా మీదకి ఉసిగొలిపాడు నేను ఒక్కడిని 400 మంది ఒక శాసన సభ్యుడిని అసభ్య పదజాలాలతో మాట్లాడటమే కాకుండా మీదకొచ్చే మీదపడే పరిస్థితి ఇవన్నిట్లో ఉండి ఇంకా మీదకొస్తుంటే మేము ప్రాణాన్ని వదులుతం గాని ఎను చూపే ఆ మనస్తత్వం కాదు అలాంటి ఆ బ్రతుకు అవసరం లేదు అందుకే రండి అని చెప్పాను రండిరా చూసుకుందాం అని అన్నాను అన్నమాట వాస్తవం రండిరా కొట్టండి అని చెప్తున్నాను అన్నాను మా అన్నమాట వాస్తవం దీన్ని ఉత్తరీకరించి నేసం మెలయరా పవర్సం ఉన్న ఎవడైనా సరే పవర్సం ఉంటే ఆంధ్రాన అలాంటి భాష మాట్లాడుతుంటే అలాంటి భాషను ఉపయోగిస్తుంటే అసభ్య పదజాలాలతోటి మాట్లాడుతుంటే సీముని ఎత్తురుండోడికి కోపం రాదా రోషం రాదా అలాంటి పరిస్థితిని కల్పించిన ఈ ఆంజనేయులు చట్టపరంగా పూర్తి స్థాయిలో ఈ వాళ్ళకి అందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ కు కూడా తెలియపరుస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి మార్గ మధ్యలో వాళ్ళు మీటింగ్ మాట్లాడుతుంటే ఎందుకు చూస్తూ ఉన్నారని కూడా నేను అడుగుతూ ఉన్నాను ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులను కూడా లాండాట్ను కూడా పక్కకు నెట్టేసి పోలీసులను కూడా నెట్టేసిన పరిస్థితి తెలుగుదేశం నాయకుడు అలాంటి లిటికేషన్ అలాంటి లిటికెంట్ అలాంటి చిల్లర వ్యాపారం అలాంటి చిల్లర రాజకీయం చిల్లర మనస్తత్వం నీచమైనటువంటి నీచానికి దిగజారడం ఇది అంతా కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలు నిన్ను ఏ విధంగా నీ మనస్తత్వం నీ ఆలోచనలు మీరు ఎలా రెచ్చిపోతున్నారో ఎవరు చిన్నవాళ్ళు సన్నవాళ్ళు చిన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ మీకు కనిపించట్లా మీ దగ్గర డబ్బు ఉందనేవో లేకపోతే మీ దగ్గర మీరు ఒక ఊర్లో పెత్తనదారులను ఎగబడటం అనేది ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాను దీనికి తగిన విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ప్రజలే దానికి అన్ని విధాల జవాబు ఇస్తారని సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ను ఎస్సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఎస్సీబీ సబ్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల మేరకు ఉప్పలపాడు వద్ద నిర్వహించిన దాడిలో ఇసుకతో కూడిన ఒక ట్రాక్టర్ను మరియు 4 టన్నుల ఇసుకను సీజ్ చేయడం జరిగిందని ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకతో కూడిన ట్రాక్టర్ను డ్రైవర్ కె వెంకట రమేష్ను అదుపులోకి తీసుకుని తదుపరి చర్య నిమిత్తమై ఐనమోలు పోలీస్ స్టేషన్ నందు అప్పగించినట్లు తెలిపారు ఈ దాడులలో సిబ్బంది డిఎస్ఈఓ నర్సరపేట వారి సిబ్బంది పాల్గొన్నారు నూజెండ్ల మండలానికి 9000 ఎకరాల చుక్కల భూముల సమస్య పరిష్కారమైందని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్య పరిష్కరించిందని జిల్లాలో 25000 ఎకరాల చుక్కల భూములు ఉంటే అందులో అత్యధికంగా ఉన్న చుక్కల భూమి నూజెండ్ల మండలంలో 9000 ఉందని తెలిపారు వినుకొండ నియోజకవర్గంలో నూజెండ్లను మినహాయిస్తే 2000 ఎకరాల చుక్కల భూమి ఉందని వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు ఎప్పటి నుండో పరిష్కారం కాకుండా ఉన్న అగ్రహార భూముల సమస్య పరిష్కారానికి రీసర్వేలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రేపు ఉదయం 11 గంటలకు వినుకొండలోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ జేసీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రైతులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో సుక్కల భూములు వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి మొన్న అసెంబ్లీలో శాసనసభలో చట్టాన్ని పెట్టి ఆ చట్టం ద్వారా చుక్కల భూములన్నీ పూర్తి స్థాయిలో రైతులకి భూమి వాళ్ళదే అనుభవిస్తుంది వాళ్ళే వాళ్ళకి అమ్ముకునే రైట్ లేదని వాళ్ళు
చాలా సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితిని గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల చుక్కల భూమిని తొలగించి చట్టప్రకారం చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి గాని వాళ్ళకి అన్ని హక్కులు కల్పించే దాంట్లో గాని అవకాశం కల్పించారు దాంట్లో భాగంగా ఒక నూజెండ్ల మండలంలోనే మనకి మన జిల్లా పల్నాడు జిల్లా మొత్తం 25000 ఎకరాలు చుక్కల భూములు వస్తే ఒక నూజెండ్ల మండలానికి 9000 ఎకరాలు చుక్కల భూమి మరి ఉండటం దాన్ని పూర్తిగా క్లారిటీగా తొలగించడం జరిగింది అదే విధంగా మండల నియోజకవర్గం మొత్తం కలిగితే కూడా 2000 ఎకరాలు కూడా లేదు ఈ ఒక నూజెండ్ల మండలానికి అంత ఎక్కువ శాతం రైతులు చాలా సమస్యలు ఫేస్ చేశారు వాళ్ళందరికీ కూడా మంచి జరిగిందని దాంట్లో భాగంగా అవన్నీ రెవెన్యూ రికార్డులు పరంగా రైతులందర్నీ రేపు బ్రహ్మనాయుడు కళ్యాణ మండపంలో కలెక్టర్ గారు జేసీ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి ఈ చుక్కల భూమి ఒకటే కాకుండా అగ్రార భూములు ఉన్నటువంటి వాటిని కూడా వాళ్ళకన్ని రైతులకు సూచనలు సలహాలు ఇవ్వటం కలెక్టర్ గారు అందులోనే కాకుండా రీసర్వే గురించి కూడా అవగాహన కల్పించే విధంగా ఒక అవగాహన సదా రెవెన్యూ వాళ్ళు మన బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపంలో ఈ సభ ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ రైతులందరూ కూడా ఈ సభకి ఆహ్వానితులేనని రైతులు వచ్చి ఈ అవగాహన సభలో పాల్గొని కలెక్టర్ గారు ఇంకా రెవెన్యూ జేసీ గారు వీళ్ళందరూ కూడా ఈట విషయాలు పూర్తి స్థాయిలో ఆ రీసర్వేలు ఎక్కడైనా దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఎక్కడన్నా ఉన్నా కూడా మీరు కలెక్టర్ గారి దృష్టికి మా దృష్టికి కూడా మేము కూడా ఉంటాం అక్కడ అని సందర్భంగా రేపు అంటే 19వ తారీఖు ఈ నెల అంటే ఇవాళ 18వ తారీఖు రేపు 19వ తారీఖు రేపు ఉదయం బయలుదేరి 11 ఇంటికల్లా ఇంకా 10:30కే బిగిన్ అయ్యింది 10:30కల్లా వచ్చేసి ముందు అవన్నీ కూడా మీ సమస్యలన్నీ కూడా అక్కడ వరుసగా ఏ మండలానికి ఆ మండలం అది రాసుకోవటం జరిగింది రాసుకున్న వాటిని క్షుణ్ణంగా వాటన్నింటిని కూడా పరిశీలన చేసి ఎంత సమయం పట్టినా కూడా వాటి మీద వాటిపైన కూడా స్పందిస్తారు అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా రావాలని మీ సమస్యల్ని అక్కడ తెలియపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సిపిఐ ప్రచార యాత్ర ముగింపులో భాగంగా వినుకొండలో నిన్న తనపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు స్పందించారు గతంలో వినుకొండ మున్సిపాలిటీలో సిపిఐ బీజేపీ టీడీపీ అన్ని ఒక్కటే అన్నారు అప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పుడేమో బీజేపీని కమ్యూనిస్టులు తిడతారు ఇదేం చోద్యం అంటూ దుయ్యబట్టారు పేదల భూమిని లాక్కుంటున్నారని చేసిన వ్యాఖ్యలను కూడా జవాబు చెప్పారు వక్ఫ్ బోర్డు భూములకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఆ భూములు పంచలేదని అమ్ముకున్నారని అందరికీ తెలుసంటూ ఆరోపించారు ఇంకా అమ్మకాలు జరుగుతున్నాయని అన్నారు తన వ్యాపారాలపై కూడా స్పందిస్తూ అది తన కష్టార్జితం అన్నారు కమ్యూనిస్టులకు టీడీపీ ఏం చేసినా అద్భుతమని వైసీపీ ఏం చేసినా ఆక్రమణలు దారుణాలు దోపిడీయేనా అంటూ పేర్కొన్నారు నిన్న ఒక పార్టీ వాళ్ళ మీటింగ్ పెట్టారు ఆ పార్టీ సిపిఐ వారు మాట్లాడిన మాటలు అవన్నీ కూడా చాలా మరి బాధగా ఆశ్చర్యంగా కూడా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు వినుకొండలో అందరూ కలిసి మున్సిపాలిటీ చైర్పర్సన్గా గత ప్రభుత్వంలో సైదా సాహెబ్ ఒక చైర్పర్సన్ షమీమ్ అనే ఆయన తెలుగుదేశం పార్టీ ఆయన
कम्युनिस्ट पार्टी आयना सैदा साहिब बीजेपी पार्टी आयना श्रीनिवास ये मुग्गुरु कलिसी अवसरमैनप्पुडु राजकीयं चेस्तारु इदे सीपीआई रामकृष्ण गारु मात्लाडुतुन्नारु बीजेपी वाळ्ळु अविनीति अक्रमालु अवन्नी चेस्तुन्नारु बीजेपी वाळ्ळु स्टील प्लांट नि इब्बंदि पेट्टारु बीजेपी मोडी एदो पेद्द दुर्मार्गुडु अनि चाला चेप्पाडु అవసరమైనప్పుడు ఈ వినుకొండలో అదే బీజేపీ వాళ్ళకి చైర్ పర్సన్ గా కూడా వైస్ చైర్ పర్సన్ గా ఇచ్చి పని చేపించారు ఇదే ముప్పాల నాగేశ్వరరావు ఇదే రామకృష్ణ ఇదే దానికి సంబంధించిన ఇక్కడ నాయకులు అందరూ కలిసి ఇక్కడ పాలన కొనసాగించారు అవసరమైనప్పుడు అందరూ కలుస్తారు మరి అదే మాదిరిగా ఇవాల మాట్లాడాడు रामकृष्ण ने आयन रामकृष्ण गारु पेदवाल भूमुल्नी पेदवाल दग्गरकि लागेसुकुंटुन्नाडु वाळ्ळकि मंचि नीळ्ळु इव्वट्लेदु करेंट् इव्वट्लेदु मसीदु मान्यंलो अनि चेप्तुन्नारु आयन रामकृष्ण गारु इवाळ्ळ एवरू नीळ्ळु इव्वट्लेदु ఇక్కడ ఎమ్మెల్యేకి ఏమీ సంబంధం మీరు చట్టపరంగా మీకు ఏదైనా అనుకూలంగా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుకూలంగా వస్తేనేమో న్యాయం గెలిసింది అని చెప్తారు అదే అదర్ పార్టీ వాళ్ళకి ఏదైనా మా కోర్టు తీర్పు వస్తే అది దాన్య విషయాన్ని ఎక్కడ కూడా మాట్లాడరు అసలు మసీదు మాన్యాన్ని పేదవాళ్ళకి ఇచ్చానని చెప్పడానికి మసీదు మాన్యం పేదవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ ఎవ్వరు పేదవాళ్ళు కాదు మీరు ఇచ్చినటువంటి పేదవాళ్ళకి మీరు ఇవ్వాల మీరు డబ్బు తీసుకొని వాళ్ళకి భూపోరాట సమితిని పేరుకి ఇవాల ఎవరిని అడిగినా చెప్తారు డబ్బులు తీసుకున్నారా లేదా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా లేదా అన్న సంగతి ఈ రామకృష్ణనాయనికి తెలియదు ఈ రామకృష్ణనేనా ఈ ముప్పాల నాగేశ్వరనేనా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నెలవారీగా వచ్చిన డబ్బుల్ని అమ్ముకున్న డబ్బుల్ని పంచుకుంటున్నారు ఆ పంచుకున్నటువంటి సంగతి ప్రజలకు తెలియదా ఏ పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టించుకుంటున్నారు ఇంకా పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే అందులో ఇల్లు కట్టించుకుంటారు ఇల్లు పేదవాళ్ళు కాదు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ బంగ్లాలు కట్టుకొని అనేక సీకట వ్యాపారాలు చేసుకుంటా అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర మీరు వాళ్ళకి సపోర్టులుగా ఉండి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకొని ఈ రోజు కూడా స్టిల్ ఇప్పుడు కూడా అమ్ముకుంటున్నటువంటి మీ సిపిఐ పార్టీ మీరు అవతల వాళ్ళని అనే దానికి ఎక్కడ ఉందయ్యా అని అడుగుతూ ఉన్నాను ఇక్కడ బ్రహ్మనాయుడికి కోట ఉంది సోట ఉంది కొండ ఉంది కొండమటి పొలం ఉంది పొలం అమ్మటి ఆయన ఫ్యాక్టరీ ఉందని చెప్పావు అవి నా కష్టార్జితం మీలాగా ఇవాళ చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవన్నీ ఆ అన్ని విధాల తప్పులు జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తుంటే అనేక రకాలుగా ఆ పాలన అప్పులు పాలన అని చెప్తున్నావు నేను ఒక్కటి సూటిగా అడుగుతున్నాను నీకు నువ్వు చెప్పే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశాడని చెప్పావే ఆ 14 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసింది ఏమిటి చెప్పుకోవడానికి ఏముంది ఏ పేదవాడికి ఏదంతా ఒక్క ఎసులుబాటు కల్పించారా ఇవాల పేదవాళ్ళకి అమ్మఒడి ఆసరా వంటి పథకాల ద్వారా రైతు భరోసా లాంటి పథకాల ద్వారా నాడు నేడు కార్యక్రమంలో ఆనాడు స్కూళ్ళు బందిల దొడ్డుల్లాగా ఉంటే ఈనాడు ఆ స్కూళ్ళన్నీ కూడా మోడల్గా తయారు చేసి కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేసి ఇవాళ రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ళు కంటే కూడా
గవర్నమెంట్ స్కూల్లో బ్రహ్మాండమైన రిజల్ట్స్ రావడానికి జగన్ మోహన్ రెడ్డి గారి పాలన కాదా అని అడుగుతున్నాను రామకృష్ణ మీరు రామకృష్ణ గారు మీరు మాట్లాడుతున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని అన్ని విధాలను అనేక దోషంలో దూషిస్తా ఉన్నావు నీ నేలకు ఎన్ని సార్లు కట్ చేయాలి నా నేల కట్ చేస్తానంటావా నీకు అర్థం ఉందా నువ్వు నేను దా చెప్పాను నేను అన్ని కూడా నా కష్టంతో వచ్చానని మీరు సందంగి బతికినోళ్ళు మీరు మేం కాదు అలాంటి సాక్ష్యాలు కూడా నా దగ్గర నేను చూపిస్తాను నేను ఎవరు సొమ్ము తీసుకోలేదు నేల కట్ చేస్తా నీ నేలకు కట్ చేస్తాను ముందు నువ్వు అనుకునే ఎంతవరకు మాట్లాడతావో అంతవరకు మాట్లాడు బొమ్మనాయుడా నిన్నేమనాలా సందాలు కృష్ణానాలా సందాలు కృష్ణానాలా వినుకోండి ఎందుకు వస్తున్నావు ఏడ దోపిడి కోసం వస్తున్నావు ఏడ మసీదు అని అమ్ముకోవడానికి నువ్వు ముప్పాల నాయకురావు తయారయ్యారు వినుకుంటే ప్రజలు గతంలో దేవుళ్ళంటి పులుపుల శివయ్య లాంటి వాళ్ళ గౌరవాన్ని ఆ గౌరవం ఇప్పుడు దాకా వచ్చింది మీరు వచ్చినాక అవన్నీ ఆ గౌరవాన్ని అవన్నీ మంట కలిపి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరికి తెలియదు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అన్నావు మీ దోపిడీ ఏది ఇది కాదుడా మీరు దోపిడీ చేయబట్టే ప్రజలు మీ నోటికి తాళం వేశారు మీకు చెక్కు పెట్టారు మీకు కనీసం ఒక్క కౌన్సిల్ కూడా గెలుచుకునే దానికి అవకాశం ఇవ్వలేదు ప్రజలన్న సంగతి నువ్వు మర్చిపోయావు మిస్టర్ రామకృష్ణ ఏమనుకుంటున్నా నువ్వు మాట్లాడితే ఏడదా దాక్కోవడానికి ఏడ బ్రహ్మనాయుడు ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు ఎవడ సొమ్ము తెల్లేదు ఎవడికే సందాలు తీసుకోలేదు అది గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నువ్వు మా నేల కట్ చేస్తా నీ నేల కట్ చేయకుండా ఉంటారా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు మాట్లాడతావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చాలా ధర్మరాజు అదేవిధంగా చాలా ధర్మరాజు ఆయన అచ్చయ్య నాయుడు గల్లా జయదేవు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశాడు అన్నట్టుగా చెప్తున్నా దాంట్లో ఏంటి మన ఇంట్రెస్ట్ ఏమయ్యా బొమ్మల నాయుడు అని చెప్పినావు ఏమయ్యా చందాల నాయుడు నీ పరిస్థితి ఏంది చందాల కిష్టయ్యా నీ సంగతి అందరికీ తెలుసు మీ అందరి బతుకులు అందరికీ తెలుసు మీ అందరి సంగతి తెలుసు ఎమ్మెల్యేగా మేము ఉన్నాం చెప్పుకునే దానికి అనేక రకాలుగా ఏడు అభివృద్ధి జరిగింది మీరు బలపరిచిన మీ ఆంజనేయులు గారు ఇవాళ నువ్వు బలపరుస్తున్న మీ ఆంజనేయులు గారు మీ చంద్రబాబు నాయుడు గారు మీ అచ్చయ్య నాయుడు గారు మీ బుచ్చయ్య నాయుడు గారు వాళ్ళందరికీ పనిచేస్తున్న నువ్వు వాళ్ళు చెబితే బొమ్మలాగా నువ్వు ఆటాడుతున్నావు అంతేగాని మేము ఎవరు చేస్తే బొమ్మలాగా ఉండవు ఎప్పుడో బ్రహ్మనాయుడిగానే ఉంటారన్న సంగతి నీకు గుర్తు చేస్తున్నాను తెలియదేమో తెలియకుండా మాట్లాడు కాకు తెలుసుకొని మాట్లాడు ఎవరు సొమ్ము ఎవరికి దానం చేస్తావు నువ్వు దానం చేయలేదే ఈ ఊర్లో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మీ బతుకులు ఎక్కడ సోపం దగ్గర శివయ్య సోపం దగ్గర అడిగినా చెబుతారు బళ్ళ మీద సందాలు అడుక్కుంటున్నారన్న సంగతి కూడా ప్రతి పిల్ల బండోడు చెప్తాడు ఎలాంటి దానికైనా మేము సిద్ధం ఇప్పుడు ఎంక్వైరీ వేపించుకుంటాం మీరు ఎంక్వైరీ వేపించండి మేము ఎంక్వైరీ వేపిస్తాం ఇప్పుడు అది కోర్టు ఎవరికి తీర్పు ఇచ్చిందో కోర్టు చాలా స్పష్టంగా వక్ఫ్ భూములు ఎవరు కూడా తీసుకోవడానికి అవకాశం లేదు అది సపరేట్ చట్టం సపరేట్ ప్రాపర్టీ గవర్నమెంట్ కూడా సంబంధం లేదు అని తెలియపరచడం జరిగింది కోర్టు పూర్తి స్థాయిలో అవన్నీ కూడా తొలగించమని ఎప్పుడో ఏనాడో కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో ఎక్కడ కూడా నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం ఉంది పేదవాడిని ఆదుకునే కార్యక్రమం ఉంది పేదవాడిని హక్కును చేర్చుకునే కార్యక్రమం ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన నువ్వు వంత పలుకుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నీ చేత మాట్లాడిస్తున్నారే ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడని అడుగుతూ ఉన్నా
దానికి నీ దగ్గర సమాధానం చెప్పాలి వన్ను ఏ ఉద్దరించాడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యి ఒక్క కౌన్సిలర్ చే గెలుచుకోవడం చేత గాని మీరే అటం మాట్లాడితే ఇడ ఎమ్మెల్యే కొన్న మేమే ఏం మాట్లాడాలా బొల్లపల్లి మండలం నూతన మాల మహానాడు అధ్యక్షులుగా మూగచింతలపాలెం గ్రామానికి చెందిన బొందిలపాటి మనోహర్ను వినుకొండ రూరల్ మండల యూత్ ప్రెసిడెంట్ గా జాలపాలెం గ్రామంకు చెందిన కొమ్మతోటి అంకాలను నియమించినట్లు మాల మహానాడు పల్నాడు జిల్లా ఇన్చార్జ్ వినుకొండ నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్మతోటి పౌలు తెలిపారు ఈ మేరకు వారిని పార్టీ కండువాలు కప్పి పదవులను అందజేశారు రానున్న రోజులలో మిగిలిన పదవులు కూడా భర్తీ చేసి నియోజకవర్గంలో సమస్యలు ఎదుర్కొంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అండగా నిలిచి న్యాయం చేసేలా రాజ్యాంగ పోరాటం చేస్తామని పౌల్ తెలిపారు ముందుగా మీడియా మిత్రులకి వినుకొండ ప్రజలందరికీ నమస్కారాలు ఈ రోజు మాల మహానాడు కార్యాలయంలో మరి వినుకొండ రోర్ల మండల యూత్ ప్రెసిడెంట్ గా మరి కొమ్మతోటి అంకాల్ని మరి నూజ బొల్లపల్లి మండల అధ్యక్షునిగా బొందలపాటి మనోహర్ని నియమకం చేయడం జరిగింది వినుకొండ నియోజకవర్గ మాల మహానాడు కమిటీ కొమ్మతోటి పౌలు ఆధ్వర్యంలో ఈ రోజు మరి కార్యాలయంలో మాల మహానాడు కార్యాలయంలో వీళ్ళకి పదవులు నియమించడం జరిగింది మరి వీళ్ళు యువకులు ఉత్సాహవంతులు మరి మండలంలోనే యూత్ని ప్రతి ఒక్క ఎస్సీ కాలనీలో మాలపల్లిని మరి చైతన్యపరిచి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేర్చి మరి మాల మహానాడు కమిటీ మా జాతీయ అధ్యక్షులు మరి జాతీయ అధ్యక్షులు శ్రీ చెన్నయ్య గారు నేతృత్వంలో మరి వినుకొండ నియోజకవర్గ అధ్యక్షునిగా మరి నేను కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి రేపు 24వ తారీఖు నూజెండ్ల మండలం తెల్లబాడు గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని భారీ ర్యాలీతో భారీ బహిరంగ సభతో ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఈ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా తెలుపుకుంటున్నాను ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించి ఓ బాలికకు గాయాలైన సంఘటన వినుకొండ మండలం ఏనుగుపాలెం గ్రామంలో చోటు చేసుకుంది అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దావులూరి శ్రీనివాసరావు ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న అమ్మాయి కౌశల్యకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారని తెలిపారు అగ్ని ప్రమాదంలో 150,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు పుస్తకాలు చదవటం వలన విజ్ఞానం వస్తే చిత్రలేఖనం వలన ఆలోచన శక్తి పెరుగుతుందని ఈపూరు యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ అనిమిరెడ్డి అన్నారు శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి గంటా శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు కథల పుస్తకాలు చదవటం అవగాహన కలిగించటం చిత్రలేఖనం వేయటంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి 64 కళలలో కొన్నింటిలో ప్రావీణ్యత సంపాదిస్తాడని అందులో చిత్రలేఖనం కూడా ఒకటి అన్నారు చిత్రలేఖనం వలన కంటికి కనిపించని వాటిని చిత్రలేఖనంలో చూపించవచ్చునన్నారు మాస్టర్లు చెప్పడానికి విరామం అంతేనా మనం నేర్చుకోవడానికి మాత్రం కాదమ్మ ఓకేనా ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి మనం మెదడులో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ని గుర్తు తెచ్చుకొని పేపర్ మీద బొమ్మగా తీయడం అనేది ఒక గొప్ప ఆర్ట్ లలిత కళలు అనేవి ఉంటాయి మనకి ఆ లలిత కళల్లో బొమ్మలు గీయటం చిత్రలేఖనం అనేది ఒక గొప్ప ఆర్ట్ అనమాట అది అందరికీ రాలేదు సరేనా ఇప్పుడు అటువంటి మీరు నేర్చుకోవడానికి సులభంగా ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా చేయగలరు ఏదనుకుంటే అది కాగలరు అనుకోవటమే కావాలి ఆ అనుకోవాలంటే ఏం చేయాలి ఏం కావాలని అనుకోవాలంటే ఏం చేయాలి చదువుకోవాలి నాకు గోల్ అనేది నిర్ణయించుకోవాలి సంత బాగ్రూ మండలంలోని కొమ్మాలపాడు గ్రామంలో వేసవి కాలం దృష్ట్యా వడగాలి వేస్తూ ఉండటంతో సచివాలయానికి వచ్చే సిబ్బంది మరియు ప్రజల నీటి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని గ్రామ సర్పంచి మోతాదు ఖాదర్ మస్తాన్ ప్రారంభించారు వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు సంతమాగుడు పోలీస్ స్టేషన్ ను డిఎస్పీ వెంకటేశులు సందర్శించారు
పోలీస్ స్టేషన్ పరిసరాలు స్టేషన్ రికార్డ్స్ సిబ్బంది యొక్క నడవడిక పరిశీలించారు. అదే విధంగా ప్రజలతో ఏ విధంగా నడుచుకోవాలని సిబ్బంది అందరూ ఐకమత్యంగా ఎలా ఉండాలి విధులు ఎలా నిర్వహించాలని ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని డిఎస్పి సూచించారు. शांति भद्रता विवाद आचरण अदे विधा मिगता सोशल फैमिली वेटिंग कंट्रोल अदे विधि मध्यकाल मैं चूस्ट पेपर वार्ता चूस्टा सैबर ने जरूरी चाल मंदिर डबुल को चाल बाधपड़ा अदे विधि लोन ऐप चाल मंदिर लोन ऐप चाल मत्महत्य पालन अट्ठे का डेफिनेट फ्यूचर पब्ली अवनीति ट्राई थैंक यू. కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులు ప్రజాసేవకులు అని సిపిఐ రాష్ట్ర నాయకులు కె రామకృష్ణ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మతోన్మాద నిరంకుశ అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుండి మే 15 వరకు సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా చైతన్య పాదయాత్రలు బహిరంగ సభలు కార్యక్రమాల ముగింపు సభ సందర్భంగా 17 బుధవారం నాడు వినుకొండలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయనతో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ చంద్రపాటి చైద, నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, ఉలలపూడి రాము తదితరులు పాల్గొన్నారు. గత 50 సంవత్సరాలుగా వినుకొండ నియోజకవర్గ కమ్యూనిస్టు ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా నాయకుడిగా పనిచేసి అనేక ప్రజా ఉద్యమాలలో ప్రజల సమస్యలపై విద్యార్థి దశ నుండి పనిచేసి సిపిఐ పార్టీ సభ్యుడిగా నాయకుడిగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న సీనియర్ కామ్రేడ్ పటాన్ లాల్ ఖాన్ ను పూలదండ శాలువులతో రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ, ముప్పాల నాగేశ్వరరావులు సిపిఐ వినుకొండ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.